వెల్కమ్ టు జనమాట, నేను మీ చంద్ర. 2024 ఎన్నికలు పోలింగ్ అయితే ముగిసింది, కౌంటింగ్ అయితే లెక్క పెట్టడానికి ఇంకా సమయం ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాలపై కొంతమంది ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చాలా మంది ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే గన్నవరం ఒకటి. గన్నవరంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీ గారు ఓడతారా గెలుస్తారా అన్నది అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈయన టీడీపీ అభ్యర్థిగా 2 సార్లు గెలిచి ఆ టీడీపీ పార్టీని కాదని వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపి ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేశారు. ఒకసారి మనం గన్నవరం రిజల్ట్ చూసుకున్నట్లయితే 2014లో వల్లభనేని వంశీ మోహన్ 99,163 ఓట్లతో ఇక్కడ ఉన్నాడు. అయితే 49% ఓట్ల శాతం వచ్చింది. అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిరావు రామచంద్రరావు పైన గెలిచాడు ఈయన. అప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందంటే 9,548 మెజార్టీ వచ్చింది 2014 ఎన్నికల్లో. అదే 2019 ఎన్నికల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే వల్లభనేని వంశీ టీడీపీ తరఫున పోటీ చేశారు, వైఎస్ఆర్సీపీ తరఫున యార్లగడ్డ వెంకటరావు పోటీ చేశారు. అయితే ఇక్కడ యార్లగడ్డ వెంకటరావుకి టీడీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని వంశీ కేవలం 838 ఓట్ల మార్జిన్ మాత్రమే తేడా. అంటే ఖచ్చితంగా 838 ఓట్లతో 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ గెలిచారు. వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో 838 ఓట్లతో గెలిస్తే అనూహ్యంగా ఇక్కడ పరిణామాలు ఏం చేసుకుంటున్నాయి. వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు టీడీపీలోకి వెళ్ళాడు, టీడీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. అంటే ఇక్కడ 2024 ఎన్నికలు చూసుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ తరఫున వల్లభనేని వంశీ, అదే టీడీపీ తరఫున వెంకటరావు యార్లగడ్డ ఉన్నారు. అదే ఇక్కడ మన ప్రజాశాంతి పార్టీ కూడా ఇక్కడ ఉంది, వెనుగుల దుర్గా ప్రసాద్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెనుగుల దుర్గా ప్రసాద్ ఇక్కడ ప్రజాశాంతి పార్టీ తరఫున ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెంకటేశ్వరరావు కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు సిపిఎం తరఫున. అంటే వల్లభనేని వంశీ, వెనుగుల దుర్గా, వెంకట్రావు యార్లగడ్డ వీళ్ళ ముగ్గురు 2024 ఎన్నికల్లో పోటీలో ఉంటే మరి ఎన్నికల్లో గెలుపోవడం ఎలా ఉండబోతుంది అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు గారేమో టీడీపీలో ఉన్నారు, అదే వల్లభనేని వంశీ గారేమో టీడీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని వంశీనేమో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అయితే ఆ యార్లగడ్డ వెంకటరావు గారు ఏమన్నారంటే 2019లో సరిపోయిన నా బలం 2024లో సరిపోలేదని ప్రశ్నించాడు. దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు కూడా 2014 ఎన్నికల్లో టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చిన టికెట్ 2019లో నువ్వు వచ్చావు నీకు ఇచ్చాము, అప్పుడు నన్ను నాకు టికెట్ ఇస్తున్నారు ఆయన బలం సరిపోలేదా, మళ్ళీ నీకు నాకెందుకు టికెట్ ఇస్తున్నారని ఎందుకు అడగలేకపోయావు యార్లగడ్డ వెంకటరావు గారు అని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. ఇదే అంటే పార్టీ అధిష్టానం ఏమి నిర్ణయిస్తుంది, ఎవరైతే గెలుపు బావుట ఎగరేస్తారో ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉంటాయో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకటరావు పోటీ చేస్తుంటే టీడీపీ నాయకులు ఎలాగైనా వల్లభనేని వంశీని ఓడించాలని కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ గెలిచినప్పటికీ ఆ పార్టీతో ఉండకుండా వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఖచ్చితంగా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని ఒక రూమర్ ఉంది. మరి ఈ రూమర్ ఎంతమాత్రం నిజమేమో తెలియదు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సత్యమని రాజకీయాలు లేక లాగడం, నారాయణ లోకేష్ గారి గురించి మాట్లాడడం, తర్వాత కొన్ని బ్యాక్ ఎండ్ రాజకీయాలు మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చేయడంతో వల్లభనేని వంశీని ఎలాగైనా టీడీపీ నాయకులు ఓడించాలని చూస్తున్న సీట్లలో వల్లభనేని వంశీ ఒకరు. మరి వల్లభనేని వంశీని ఓడియడం గన్నవరంలో అని తీసిన అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇక్కడ వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినా టీడీపీ తరఫున పోటీ చేసినా కూడా ఖచ్చితంగా తన మాస్ ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకు మాస్ ఇమేజ్ ఉందంటే ఖచ్చితంగా వల్లభనేని వంశీ స్థానిక నేతడు, ఖచ్చితంగా గన్నవరం ప్రజల్ని అట్టిపట్టుకునే నేత, ఎవరు సాయం కావాలన్నా వెళ్ళి అడిగినా కూడా అందరికీ సాయం చేసే వ్యక్తి, పార్టీలు ఖచ్చితంగా ముందుకెళ్లే వ్యక్తి వల్లభనేని వంశీ. అందులో భాగంగానే 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసింది, టీడీపీ జెండా ఎగురవేసింది. టీడీపీ జెండా ఎగురవేసినప్పుడు ఖచ్చితంగా ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు నచ్చి టీడీపీని కాదని వైసీపీలోకి వచ్చాడు. వైసీపీలోకి రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం వెళ్ళింది. అంటే నీకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అయితే నువ్వు ఎలా వెళ్తావు వైసీపీలోకి అని చెప్పేసి టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నాకు రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చింది నిజమే, కానీ నాకు రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చిందంటే నా బలాన్ని చూసి అవకాశం ఇచ్చింది, కానీ నా బలాన్ని చూడకుండా అవకాశం ఏమి ఇవ్వలేదని వల్లభనేని వంశీ గట్టిగా నమ్ముతాడు. అంతేవిధంగా వల్లభనేని వంశీ విద్యావంతుడు, తర్వాత విద్యావంతుడు కావడంతో ఆర్థిక లావాదేవీలు మొత్తం ఏది చేస్తే మంచి ఏది చేయకపోతే చెడు అన్నది బాగా తెలిసిన వ్యక్తి. ఇందులో భాగంగానే గన్నవరం నియోజకవర్గానికి ఏది కావాలి ఏది వద్దని స్పష్టంగా నిర్ణయించి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి వల్లభనేని వంశీ. మరి అట్లాంటి వల్లభనేని వంశీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తిని టీడీపీ నాయకులు ఓడించాలని చూస్తున్నారు. మరి అది సాధ్యమంటే ఖచ్చితంగా సాధ్యం కాదు అని చెప్పాలి. ఎందుకంటే
వల్లభనేని వంశీ ఖచ్చితంగా సొంత ఇమేజ్ ఒకటి పనిచేస్తుంది, తర్వాత ఇక్కడ తన సామాజిక వర్గం ముఖ్యంగా పనిచేస్తుంది. అదే ఆర్లగడ్డ వెంకటరావు గారు కనుక చూసుకుంటే వైసీపీలో పనిచేసిన ఈయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇమేజ్ పనిచేస్తుంది, తర్వాత గన్నవరం మాస్ ఇమేజ్ పనిచేస్తుంది, తర్వాత వల్లభనేని ఇమేజ్ పనిచేస్తుంది. ఈ మూడు అంశాలే ప్రధానంగా వల్లభనేని వంశీని గెలిపిస్తాయనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇంకా కల్చర్ అంశం ఏదంటే ఇక్కడ ఏదైతే ప్రజాశాంతి తరపున పార్టీ తరపున వెనుమల దుర్గా ప్రసాద్ కూడా బలమైన వ్యక్తి, బలమైన వ్యక్తి కాబట్టి ఈయన పేరు కూడా ఖచ్చితంగా వికీపీడియాలో రాశారు. అంటే ఈయన ఖచ్చితంగా బలమైన వ్యక్తి, ఖచ్చితంగా ఈయన గనక టీడీపీ జనసేన వాళ్ళు టికెట్ ఇచ్చింటే గనక మెజార్టీ ఓట్లు పడేటివి. కానీ ఈయన ఆ టికెట్ ప్రధాన పార్టీల తరపున ఆశించి భంగపడి టికెట్ రాకపోవడంతో ప్రజాశాంతి తరపున వేణుల దుర్గా ప్రసాద్ పోటీ చేశారు. మరి వేణుల దుర్గా ప్రసాద్ ఖచ్చితంగా టీడీపీ ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా చీలుస్తారు. ఎందుకు ఖచ్చితంగా చీలుస్తారంటే ఈయన ఖచ్చితంగా కొద్దిగా గొప్ప క్యాడర్ ఉండేది టీడీపీ పార్టీలో. అటువంటి టీడీపీ పార్టీ తరఫున టికెట్ ఆశించి భంగపడిన చాలా మందిలో ఈయన ఒకడు. అట్లా ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమితో వస్తున్నప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారికి టికెట్ ఇవ్వడంతో ఖచ్చితంగా ఈయన ఖచ్చితంగా కొంతమేరకు క్యాడర్ని చీల్చి తన వైపు ఓట్లను మలుచుకునే అవకాశం ఉంది. దీనికి తోడు ఖచ్చితంగా ఎవరైతే గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతానికి వల్లభనేని వంశీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నాడు. ఈయన ఖచ్చితంగా స్థానిక సమస్యలు బాగా తెలుసు, నియోజకవర్గం పైన బాగా పట్టుంది, తర్వాత గెలిపోవడం పక్కన పెడితే ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి వల్లభనేని వంశీ. దీనికి తోడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశంగా లేదు. ఎందుకంటే జనసేన తరపున కూడా టికెట్లు ఆశించి ఇక్కడ భంగపడ్డారు. దీంతో జనసేన పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఆ కూటమికి ఎంతవరకు సహకరించారన్నది కూడా మనం చూడాలి. మరి ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మూడోసారి ముచ్చటగా గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీ గారు గెలవబోతున్నారని మనకు తెలుస్తుంది. మరి గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకటరావు గెలవబోతున్నారా, వల్లభనేని వంశీ గెలవబోతున్నారా అన్నది మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.